గదరేనియుల ప్రాంతము వారు యేసు ప్రభువుని వదిలిపొమ్మని వేడుకున్నారు. సమరయుల ప్రాంతము వారు యేసు ప్రభువుని ఉండమని వేడుకున్నారు. ఒకవేళ మనం ఇలా ప్రశ్నిస్తే, నీవు యేసు ప్రభువుని ఏమని వేడుకుంటూ ఉన్నావు? ఆయన నీతో ఉండాలని వేడుకుంటున్నావా? ఆయన నిన్ను విడిచిపోవాలని వేడుకుంటున్నావా? అంటే మనలో అందరూ కూడా ఆయన నాతో ఉండాలనే వేడుకుంటున్నానని చెబుతారు. అయితే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఈ రెండు సందర్భాలలో ఏమి జరిగింది? ఎందుకు ఆ యొక్క గదరేనియుల ప్రాంతము వారు యేసును విడిచిపొమ్మని వేడుకోవాల్సి వచ్చింది? సమరయుల ప్రాంతము వారు ఎందుకు యేసును ఉండమని వేడుకోవాల్సి వచ్చింది అన్న విషయాలను మనం ధ్యానించగలిగితే మన పరిస్థితి ఏంటో తెలిసిపోతుంది. మనము యేసును ఏమని వేడుకుంటూ ఉన్నామో చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. మత్తయి సువార్త 8:34 మనం చదివినట్లయితే ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తోంది, ఇదిగో ఆ పట్టణస్థులందరూ యేసును ఎదుర్కొన వచ్చి ఆయనను చూచి తమ ప్రాంతములను విడిచిపొమ్మని ఆయనను వేడుకొనిరి. 31 ఆ దయ్యములు నీవు మమ్మను వెళ్ళగొచ్చిన ఎడల ఆ పందుల మందలోనికి పోనిమ్మని ఆయనను వేడుకొనెను. 1 ఏంటంటే, దయ్యములు ఎక్కడ ఉండాలని ఇష్టపడుతున్నాయంటే పందుల మధ్యలో ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాయి. కాబట్టి మన జీవితంలో ఒకవేళ పందిలాంటి స్వభావాన్ని మనము కలిగి ఉంటే దయ్యములు మన యొద్ద ఉండడానికి ఇష్టపడతాయి. పంది స్వభావము అందరికీ తెలిసినటువంటిదే. పంది బురదలో దొర్లుతుంది. బురదంటే పందికి చాలా ఇష్టం. కాబట్టి ఒకవేళ మన ఆత్మీయ జీవితము బురదలో ఒకవేళ ఉంటే, పాపములో చిక్కుకొని ఉంటే, పాపమన్నటువంటి బంధకముల చేత మన ఆత్మీయ జీవితము బంధించబడి ఉంటే దయ్యములు నీ యొక్క వచ్చి నివాసం ఉండడానికి ఇష్టపడుతున్నాయి. జాగ్రత్త, ఆ యొక్క దయ్యములను యేసు ప్రభువు వెళ్ళగొట్టాడు. ఎక్కడికి వెళ్ళగొట్టాడంటే చూడండి, మత్తయి సువార్త 8:32 ఆయన వాటిని పొమ్మనగా అవి ఆ మనుష్యులను వదిలిపెట్టి ఆ పందులలోనికి పోయెను. ఇదిగో ఆ మందంతయు ప్రపాతము నుండి సముద్రములోనికి వడిగా పరిగెత్తుకొని పోయి నీళ్లలో పడి చచ్చెను. యేసు ప్రభువుల వారు ఆ దురాత్మలను, ఆ దయ్యములను పందులలోనికి పంపించాడు. ఇప్పుడు ఆ పందులను ఎక్కడికి పంపిస్తున్నాడంటే నీళ్ల యొద్దకు పంపిస్తూ ఉన్నాడు. ఒకవేళ నీ జీవితంలో ఎలా ఈ దురాత్మల నుండి నేను విజయం పొందాలి, ఎలా ఈ చేతపడు శక్తులు నా జీవితంపై ప్రభావితము చూపకుండా ఉండాలి అంటే పందిలాంటి స్వభావాన్ని నీవు విడిచిపెట్టాలి. పందిలాంటి స్వభావం నీలో చనిపోవాలి. ఆ పరిస్థితి నీలోనికి రావాలంటే నీవు నీళ్ల యొద్దకు రావాలి. పందిలాంటి స్వభావం నీలో చచ్చిపోవాలి. బురదలో ఆనందించేటువంటి స్వభావం నీలో చనిపోవాలి. పాపాన్ని బట్టి ఆనందించేటువంటి ఆ స్వభావం నీలో చనిపోవాలి. ఈ లోక సంబంధమైనటువంటి భోగాలను బట్టి ఆనందించాలి, సుఖించాలి అన్నటువంటి తలంపులు ఒక విశ్వాసి జీవితంలో చనిపోతే ఆ వ్యక్తి జీవితంలో ఇక ఎలాంటి దురాత్మలైనా, ఆ వ్యక్తి జీవితంలో ఎలాంటి చేతబడు శక్తులైనా ఇక ప్రభావితము చేయలేవు. హల్లెలూయా. చాలామంది బాధపడుతూ ఉన్నారు. మాకు తెలియకుండా చేతబడులు చేశారు. ఏదో ఒక దురాత్మ మమ్మల్ని బాధిస్తోంది, పీడిస్తోంది. అందుకే మా జీవితాల్లో సమాధానము, సంతోషము, నెమ్మది లేదు. అందుకే మా జీవితాలు ఈ విధంగా ఉన్నాయన్నటువంటి ఒక నిరాశను కలిగి ఉన్నారు. ఒకసారి నీ జీవితాన్ని పరిశీలన చేసుకుంటే పందిలాంటి స్వభావం ఇంకా ఎక్కడో నీలో ఉంది. బురదలో నీవు దొర్లుతూ ఉన్నావు. బురదలో పడిపోయావు. అయితే దేవుడు
అక్కడి నుండి నిన్ను బయటికి తీసుకొని రావాలని కోరుతూ ఉన్నాడు. అక్కడి నుండి నీళ్ల యొద్దకు నిన్ను తీసుకొని రావాలనుకుంటూ ఉన్నాడు. ఆ దేవుని వాక్యమైనటువంటి నీళ్లలో ఆ పంది లాంటి స్వభావాన్ని సిలువ వేయాలని, చంపివేయాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అలాంటి పాపపు స్వభావం ఈ పరిశుద్ధ వాక్యములో చచ్చిపోతే దేవుడు నీకు నూతనమైనటువంటి స్వభావమును, నూతనమైనటువంటి జీవితాన్ని ఇవ్వాలని కోరుతూ ఉన్నాడు. ఎందుకు ఈ యొక్క గదరేనీయులు యేసును విడిచిపెట్టి వెళ్ళిపోమన్నారంటే, ఎప్పుడైతే ఆ పందులు వెళ్ళి నీళ్ళలో పడి చచ్చిపోయాయో అప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరికీ వినిపించింది. ఏమని వినిపించింది? అయ్యో, మన ఊరిలో ఉన్నటువంటి ఆ యొక్క 2000 పందులు చచ్చిపోయాయంటే వాళ్ళకి బాధ, ఎంతో వేదన. అయ్యో, పందులు చచ్చిపోయాయా? ఎవరైనా యేసు ప్రభువు ఏం చేశాడు? ఇదిగో, ఆ యొక్క దయ్యములు పట్టినటువంటి మనుషులు సమాధులలో ఉంటూ గాయపరుచుకుంటూ ఉన్నారే, వారిని ఆయన స్వస్థపరిచాడు. అయితే ఆయన మన పందులనన్నిటినీ నీళ్ళల్లో పడి చచ్చేటట్లు చేశాడు. అప్పుడు వారికి కోపం వచ్చింది, అప్పుడు వారికి వేదన కలిగింది, బాధ కలిగింది. అయ్యో, పందులు పోయాయే, కాబట్టి వారు తమ ప్రాంతములను విడిచిపొమ్మని ఆయనను వేడుకున్నారు. పందుల కోసం యేసును విడిచిపొమ్మని వేడుకున్నారండి వీరు. మన జీవితాల్లో ఎన్నిసార్లు పందుల కోసం యేసును విడిచిపొమ్మని వేడుకున్నాం? మాట వరకు అంటున్నాం, యేసు నీవు నాతో ఉండాలి ప్రభు అని. అయితే వాస్తవానికి పందుల కోసం, పాపం కోసం, పాపము నీకు ఇచ్చేటువంటి సంతోషం కోసం, పాపం వల్ల నీకు కలిగేటువంటి ఆ యొక్క లాభము కోసం ఎన్నిసార్లు యేసును నీవు విడిచిపొమ్మని వేడుకున్నావో తెలుసా? ఎన్నిసార్లైతే నీవు ఆ పందులను కావాలనుకున్నావో, ఎన్నిసార్లైతే ఆ పంది లాంటి స్వభావాన్ని కలిగి తిరిగి ఆ యొక్క బురదలో దొర్లావో, ప్రతిసారి యేసును విడిచిపొమ్మనే నీవు ఆయన్ని వేడుకున్నావు. బహుశా నోటితో వేడుకోలేదేమో, నీ ప్రార్థనలో ఆ ప్రార్థన చేయలేదేమో, అయితే వాస్తవానికి ఎప్పుడైతే పందిలాగా నీవు మారావో, ఎప్పుడైతే పంది స్వభావాన్ని నీవు కలిగి బురదలో పొరలాడుతూ ఉన్నావో, దొర్లుతూ ఉన్నావో, నీవు యేసును విడిచిపొమ్మని చెబుతూ ఉన్నావు. ఒకవేళ ఈ ఉదయకాల సమయమందు నీ పరిస్థితి అలాంటిదైతే, ఒకవేళ నీవు పందిగా ఉంటే, పందులను ఆశిస్తూ ఉంటే, పందుల వలన కలిగేటువంటి లాభము కొరకు యేసును విడిచిపోమని నీవు చెబుతూ ఉంటే, నీళ్ల యొద్దకు నీవు రావాలి. ఈ దేవుని పరిశుద్ధ వాక్యం దగ్గరికి నీవు వస్తే ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి నీళ్లు ఆ యొక్క పందిని చంపివేస్తాయి. ఆ పందులు నీళ్ళలోనికి వెళ్ళి అక్కడ పడి చచ్చిపోయాయి. యేసునందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి బిడ్డ పాప విషయమై చనిపోవాలి, నీతి విషయమై తిరిగి లేపబడాలి. యేసు ప్రభు ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోయాడు. ఆయన బలవంతంగా నీ దగ్గర ఉండడానికి ఇష్టపడేటువంటి దేవుడేమీ కాదు. నీవు విల్లింగ్గా, ఇష్టపూర్వకముగా ఆయన్ను ఆహ్వానిస్తే ఆయన నీ దగ్గర ఉండడానికి ఇష్టపడతాడు. సమరయుల ప్రాంతము వారు యేసును తమ యొద్ద ఉండమని వారు వేడుకున్నారు. చూడండి, యోహాను సువార్త 4:40 ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండుమని ఆయనను వేడుకొనిరి గనుక ఆయన అక్కడ 2 దినములుండెను. యేసు ప్రభు ఆ యొక్క సమరయ ప్రాంతంలో ఉండాలా అన్నటువంటి ఆలోచన లేదు ఆయనకు. అయితే ఎప్పుడైతే ఆ సమరయులు యేసయ్య మాతో కూడా నీవు ఉండమని వేడుకున్నారో, అప్పుడు యేసు ప్రభు వారితో కూడా 2 దినములు ఉన్నట్లుగా దేవుని వాక్యం సెలవిస్తోంది. ఎందుకు ఈ సమరయులు యేసుని ఉండమన్నారంటే, ఈ యొక్క సమరయులను గురించి దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. యోహాను సువార్త 4:41 చదువుదాం. ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక
42వ వచనం, మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామనిరి. సమరయులకు గదరేనీయులకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే ఆయన వాక్యములో ఉన్నటువంటి శక్తిని వారు గుర్తించలేదు, యేసు మాటలను వారు రుచి చూడలేదు. ఒక అద్భుతాన్ని చూశారు, ఒక స్వస్థతను చూశారు, ఒక విడుదలను చూశారు, అయితే యేసు వాక్కులో ఉన్నటువంటి శక్తిని, ఈ దేవుని పరిశుద్ధ గ్రంథమైనటువంటి వాక్యంలో ఉన్నటువంటి బలమును, శక్తిని, ప్రభావమును వారు రుచి చూడలేదు. కంటికి కనిపిస్తున్నటువంటి స్థితిని మాత్రమే చూస్తున్నారు. కంటికి కనిపించినటువంటి దేవుని శక్తి వాక్యంలో ఉన్నదని వారు గ్రహించలేకపోయారు. అయితే ఈ సమరయులు గుర్తించారు, ఆయన వాక్కులో శక్తి ఉందని, ఆయన వాక్యము జీవ జలమని వారు గుర్తించగలిగారు. అందుకే వారు అంటున్నారు, ఇదిగో ఆ యొక్క సమరయ స్త్రీతో అంటున్నారు, నీవు చెప్పినటువంటి మాటను బట్టి కాదు, మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామని చెప్పారు. యేసు ప్రభువుని గురించి నిజముగా నీకేం తెలుసు? ప్రసంగాలు వినుటను బట్టి తెలుసుకునేది కాదు, ఎవరో చెప్పినటువంటి కట్టు కథలను బట్టి తెలుసుకున్నది కాదు. నేను అడుగుతూ ఉన్నది నిజముగా యేసును గురించి నీకు ఏమి తెలుసు చెప్పు. నిజముగా యేసును గురించి నీవు తెలుసుకోవాలంటే నీవేం చేయాలంటే ఆయన పరిశుద్ధ వాక్యాన్ని చదవాలి. హల్లెలూయా. ఈ యేసు ఎవరో నీవు నిజముగా తెలుసుకోగలిగితే అప్పుడు ఆ విధముగా నీవు యేసు నందు నమ్మిక ఉంచగలుగుతావు. ఎప్పుడైతే నిజముగా యేసును తెలుసుకొని నీవు నమ్మిక ఉంచుతావో అప్పుడే నీవు కోరుకుంటావు ఏమనంటే, యేసయ్యా నీవు నాతో కూడా ఉండాలనైనా. ఎప్పుడు ఆ యొక్క ప్రార్థన విజ్ఞాపన వస్తుందో తెలుసా, యేసయ్యా నీవు నాతో ఉండమని నీవు ఎప్పుడు వేడుకుంటావంటే ఆయన ఎవరో నిజముగా నీవు తెలుసుకొని ఆయన యందు నమ్మిక ఉంచినప్పుడు. చాలామంది వారి దగ్గర ఏమి ఉండాలని ఇష్టపడుతున్నారంటే, ఏదైనా ఒక ప్రార్థన తైలం, ప్రేయర్ ఆయిల్, ఇది పెట్టుకోండి జోబీలో అంటే ఎప్పుడు పెట్టుకొనే ఉంటారు. ఒక చేతిగుడ్డ, మేము ప్రార్థన చేసాము దీన్ని పెట్టుకోండి అంటే ఎప్పుడు దీన్ని పెట్టుకొని ఉంటారు. ఎందుకంటే దీని శక్తే వారికి తెలుసు, ఆయన ప్రార్థన చేశాడు కాబట్టి ఆ శక్తి దీంట్లో ఉంటుంది కాబట్టి దీన్ని నేను పెట్టుకోగలిగితే, ప్రార్థించబడినటువంటి ఆ నూనెను నేను కొనుక్కొని అంటుకుంటే నా జీవితం బాగవుతుందేమో అన్నటువంటి నమ్మిక. ఎందుకంటే నీవు దాన్ని గురించే విన్నావు, దాన్ని గురించే తెలుసుకున్నావు, కాబట్టే దాన్నే నీ దగ్గర పెట్టుకుంటున్నావు. దాన్ని నీ దగ్గర పెట్టుకొని యేసును విడిచిపొమ్మని వేడుకుంటూ ఉన్నావు. ఆయిల్, గుడ్డ, ఇంకేదో పెట్టుకుంటే కాదు యేసు నీ దగ్గర ఉండేది. పంది లాంటి స్వభావం నీలో నుండి వెళ్ళిపోవాలి. పంది ఉన్న దగ్గర యేసు ఉండలేడు. పంది లాంటి స్వభావం కలిగినటువంటి నీలో యేసు ఉండలేడు కాబట్టి ఆయన నిన్ను విడిచి వెళ్ళిపోవాల్సిందే. ఎప్పుడైతే ఆ ప్రాంతం వారు పందులను కోరుకున్నారో యేసు వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఎందుకంటే పందులు కావాలనుకున్నారు వారు. కాబట్టి మన జీవితంలో యేసును నిజముగా తెలుసుకోవాలి. నిజముగా యేసును నీవు తెలుసుకోవాలంటే ఈ దేవుని వాక్యాన్ని నీవు చదవాలి. సమరయ స్త్రీ ఎందుకు యేసును తెలుసుకునిందో తెలుసా? ఎందుకు నిజముగా యేసును ఆమె తెలుసుకోగలిగిందో, లేకపోతే ఎందుకు ఆమె నిజముగా యేసును తెలుసుకొని ఆ యొక్క సమరయ ప్రాంతం అంతటికి వెళ్ళి యేసును గురించి చెప్పిందో తెలుసా? యేసు ప్రభు వాక్యమైనటువంటి ఆ నీళ్లను గురించినటువంటి బోధ ఆమె వినింది. చూడండి, యోహాన్ సువార్త 4వ అధ్యాయంలో 14వ వచనంలో యేసు ప్రభువులు వారు ఆమెతో అంటూ ఉన్నారు, నేనిచ్చు నీళ్లు త్రాగు వాడు ఎప్పుడూ తప్పిగొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో
ఊరడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ఈ దేవుని పరిశుద్ధ వాక్యం నీ హృదయంలో ఉంచుకుంటే ఇది నీటి బుగ్గగా ఉంటుంది, ఇది ఊరుతూ ఉంటుంది. ఈ దేవుని పరిశుద్ధ వాక్యము సజీవమైనటువంటిది, ఎప్పటికీ తాజాగా ఉండేటువంటిది, ఫ్రెష్గా ఉండేటువంటిది. అది వాడిపోయే పువ్వు వంటిది కాదు, ఎండిపోయేటువంటి గడ్డి వంటిది కాదు. ఈ దేవుని పరిశుద్ధ వాక్యము ఇది నిరంతరము నిలిచేటువంటిది. ఈ వాక్యము నీ హృదయంలో ఉంటే, ఈ వాక్యాన్ని నీవు చదివితే ఆ వాక్యం నీతో మాట్లాడుతుంది. ఏ విధంగా అయితే నీళ్లు ఊరుతూ ఉన్నప్పుడు ఒక ఫ్రెష్నెస్ని మనం చూస్తామో, ఆ విధంగానే దేవుని వాక్యము మన హృదయంలో ఉన్నప్పుడు, ఆ వాక్యం మనలో క్రియ చేస్తూ ఉన్నప్పుడు, ఆ యొక్క ఊట ఉబుకుతూ ఉన్నప్పుడు మనము దేవుని వాక్యము యొక్క శక్తిని తెలుసుకోగలుగుతాం. ఆ వాక్యము నీ జీవితంలో ఉన్నటువంటి దురాత్మలను, ఆ వాక్యము నీ జీవితంలో పనిచేస్తున్నటువంటి చేతబడు శక్తుల నుండి, ఆ వాక్యమే నీ జీవితంలో నీవు ఎదుర్కొంటున్నటువంటి కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు, వేదనలు అన్నిటి నుండి విడిపించగలిగినటువంటిది. అయితే ఆ వాక్యాన్ని వారు వద్దనుకున్నారు. అయితే ఈ యొక్క సమరయ స్త్రీ ఆ వాక్యాన్ని, ఆ నీళ్లను గురించి తెలుసుకునింది. నిజముగా ఆ యొక్క నీళ్లను యేసు ప్రభువు ఇవ్వగలడు అని గుర్తించింది. కాబట్టి వెళ్ళి ఆ ఊరంతటా చెప్పింది. అప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ వచ్చారు యేసు ప్రభువు దగ్గరికి. ఆయన మాటలు విన్నారు వారు స్వయంగా, ఎవరో చెప్పినటువంటి మాటలను బట్టి కాదు. గదరేనీయుల ప్రాంతము వారు ఆ పందులను మేపుతున్నటువంటి మాటలు విన్నారు. వారు యేసు మాటలు వినలేదు. ఒకసారి ఈయన మాటలు విందామన్నటువంటి అవగాహన కూడా వారికి రాలేదు. ఎందుకంటే ఆయన వాక్యంలో ఉన్నటువంటి శక్తిని వారు గుర్తించలేకపోయారు. చూశారు అద్భుతాన్ని, స్వస్థతను. దురాత్మల చేత పీడింపబడుచున్నటువంటి ఆ మనుషులు స్వస్థ చిత్తులై అక్కడ కూర్చొని ఉన్నారు. అయితే ఆయన మాటలు ఒకసారి విందాం, ఎలా ఆయన దయ్యములను వెళ్ళగొట్టాడో అని వారు అనుకోలేదు. పందులు చచ్చిపోయాయి కాబట్టి ఇక ఈయన మనకు వద్దనుకున్నారు. అయితే ఆ యొక్క సమరయుల ప్రాంతంలో ఉన్నటువంటి వారు ఆ స్త్రీ చెప్పిన మాటలను బట్టి వచ్చారు యేసు ప్రభు దగ్గరికి. వీరు ఇప్పుడు యేసు మాటలు విన్నారు. ఈ దేవుని వాక్యం నీలో లేకుండా యేసుని ఉండమని నీవు వేడుకోలేవు. మాటతో చెప్తుండొచ్చు యేసయ్య నీవు నాతోనే ఉండాలి అని. అయితే యేసు ప్రభువు మన మాటలను బట్టి మన ప్రార్థనను ఆలకించే దేవుడు కాదు. ఆయన ఒక రాయి కాదు, ఒక రప్ప కాదు, చెట్టు కాదు, పుట్ట కాదు. నీవు నోటితో ఏది వస్తే అది చెబితే ఆయన వినడానికి. ఆయన సజీవుడైనటువంటి దేవుడు. ఆయన ఈ వాక్యానికి వ్యతిరేకముగా ఏది కూడా చేయలేనటువంటి దేవుడు. కాబట్టి ఈ వాక్యానికి వ్యతిరేకముగా నీ ప్రార్థన ఉంటే ఆ ప్రార్థన దేవుడు అంగీకరించలే. ఆ వాక్యాన్ని నీవు కలిగి ఉంటే నీవు యేసును ఉండమని బతిమాలుకుంటావు, వేడుకుంటావు. ఒకవేళ ఇంకా పంతిలాంటి స్వభావాన్ని కలిగి ఉండి బురదలో జీవిస్తూ యేసయ్య ఉండమని నీవు ఎంత ప్రార్థన చేసినా దేవుడు ఆ ప్రార్థనను అంగీకరించడు. పందుల దగ్గర ఆయన ఉండలేడు. పందికి ఉన్నటువంటి మరొక స్వభావం ఏంటో తెలుసా? పాత నిబంధనలో పందిని దేవుడు అపవిత్ర జంతువుగా దాన్ని చెప్పాడు. ఎందుకంటే పందిలో లేనటువంటి ఒక లక్షణం ఏంటంటే, అఫ్కోర్స్ పందిలో ఉన్నటువంటి లక్షణం అది బురదలో ఉంటుంది, బురదలో ఆనందిస్తుంది. నీటిలో కడగబడినా మరలా ఆ యొక్క బురదలోనికి వెళ్ళి ఉంటుంది. అయితే పందిలో లేని లక్షణం ఏంటంటే అది నెమరు వేయనటువంటి ఒక జంతువు. ఎందుకు నీ జీవితంలో దేవుని వాక్యాన్ని నెమరు వేయడం లేదో తెలుసా? ఎందుకు దేవుని వాక్యాన్ని నీవు తినడం లేదో తెలుసా? పందివి కాబట్టి పందికి నెమరు వేసేటువంటి స్వభావము లేదు. దేవుని వాక్యాన్ని నెమరు వేసేటువంటి అనుభవం నీకు లేకపోతే నీవు పందిలాంటి జీవితాన్ని కలిగి ఉన్నావు. పందిలాంటి జీవితాన్ని కలిగి ఉంటే జాగ్రత్త, దురాత్మలు వచ్చి నీలో ఉండడానికి ఇష్టపడతాయి. చేతబడు శక్తులు నీ మీద ప్రభావితము చేస్తాయి. ఎందుకంటే యేసు అక్కడ లేడు కాబట్టి. యేసు నీ దగ్గర ఉండాలంటే
పంది లాంటి స్వభావం ఈ పరిశుద్ధ వాక్యమైనటువంటి నీళ్ళలో పడి చావాలి. ఎప్పుడైతే పంది నీళ్ళలో పడి చచ్చిపోతుందో అప్పుడు యేసు నీకు నూతనమైనటువంటి జీవితాన్ని ఇస్తాడు. ఆ నూతనమైనటువంటి జీవితంలో ఆ వాక్యమైనటువంటి నీళ్లు వచ్చి అవి నీటి బుగ్గగా నీలో ఊరుతాయి. అప్పుడు ఎలాంటి దయ్యములు నీ యొద్ద వచ్చి ఉండడానికి ఇష్టపడవు. ఎందుకో తెలుసా? అపవిత్రాత్మలు వదిలిపెట్టినటువంటి తర్వాత నీరు లేని చోటు కొరకు అవి వెతుకుతూ ఉంటాయి. ఎంత నీరు నీ దగ్గర ఉంది, ఎంత దేవుని పరిశుద్ధ వాక్యం నీ దగ్గర ఉంది అన్నటువంటిదే ప్రశ్న. కానీ ఎంత ప్రేరాయిల్ నీ దగ్గర ఉంది, ఎన్ని చేతి గుడ్డలు నీవు కొనిపెట్టుకున్నావు, ఎంత కానుక నీవు ఇచ్చావు అన్నటువంటిది కాదు దేవుడు చూసేటువంటిది. ఎంత నీరు నీ యొద్ద ఉంది, వాక్యమైనటువంటి ఈ నీరును ఎంత నీ దగ్గర ఉంచుకోగలిగావు. ఎంత నీరుంటే అంతగా దయ్యాలు నీ దగ్గరే ఉండడానికి భయపడతాయి. ఎంత నీళ్లు ఉంటే, ఎంత వాక్యం ఉంటే అంతగా అపవిత్రాత్మలు చేతబడు శక్తులు నీ మీద ప్రభావితాన్ని చేయలేవు. బురదను పెట్టుకొని ఆ బురద పైన ప్రేరాయిలు పూస్తావా నీవు? బురదను పెట్టుకొని చేతిగుడ్డలతో ఆ బురదను దుడుస్తావా నీవు? బురద పైన ఏం పోసినా వేస్టే. బురదను దేనితో తుడిచినా అది బురదే. బురదలో నుండి నీవు రావాలి, పాపములో నుండి బయటికి రావాలి. పంది లాంటి స్వభావం నీలో చంపబడాలి. ఆ పంది లాంటి స్వభావం నీలో చనిపోవాలంటే అది ఎవరో ప్రార్థన చేస్తేనో ఇంకేదో చేస్తేనో కలిగేటువంటిది కాదు. పంది లాంటి స్వభావం నీలో చనిపోవాలంటే నీళ్ళలో పడాలి. ఈ దేవుని వాక్యంలో నీ జీవితాన్ని పడద్రోయి. చూడు, ఈ దేవుని వాక్యం నీలో ఉన్నటువంటి పాపపు స్వభావాన్ని చంపివేస్తుంది. పౌలు అదే అంటున్నాడు, నా యొక్క శరీరేచ్ఛలను నేను క్రీస్తుతో కూడా సిలువ వేసి చంపేశాను. ఇక జీవించేటువంటిది నేను కాదు, నా యందున్నటువంటి క్రీస్తే. ఎంతమంది చెప్పగలరు నాలో ఉన్నటువంటి పంది చనిపోయింది, పంది లాంటి స్వభావం చనిపోయింది, ఇక జీవించేటువంటిది నేను కాను, నాలో ఉన్నటువంటి క్రీస్తే అని? ఇంకా పంది లాంటి తలంపులే. కడగబడ్డావు వాక్యములో, మరలా తిరిగిపోయి ఆ బురదలోనే బురులుతూ ఉన్నావు. విన్నావు వాక్యాన్ని, అయినా ఏం లాభం అంటే పంది లాంటి స్వభావం అంతే. పంది స్వభావం అంతే, నువ్వు ఎంత గడిగినా బురద కనిపిస్తే బురదలో పోయేది ఆనందిస్తూ ఉంటుంది. కాబట్టి పంది లాంటి స్వభావమును వాక్యము చేత చంపాలి. వాక్యము ఆ శక్తి కలిగినటువంటిది. ఈ ఉదయకాల సమయమందు ప్రశ్న ఏంటంటే, ఎంత నీరు నీ దగ్గర ఉన్నది? ఎంత నీరుని నువ్వు కలిగి ఉంటావో అంతగా ఆయన నిజమైన దేవుడని నీవు తెలుసుకుంటావు. హల్లెలూయా. నీ అంతటా నీవు తెలుసుకోవాలి. ప్రతి విశ్వాసి మా అంతటా మేము ఈయన నిజమైనటువంటి దేవుని కుమారుడని తెలుసుకోవాలి. మీ వ్యక్తిగత జీవితాల్లో మీ అంతటా మీరు వాక్యాన్ని చదివి ఆయన ఎవరో, ఆయన ఎంత శక్తి కలిగినటువంటి దేవుడో, ఆయనలో ఉన్నటువంటి గుణ లక్షణాలు ఎట్టివో మీరు స్వయంగా తెలుసుకోవాలి. ఎవరో చెప్తే వినేటువంటిది కాదు, వినడం తప్పని కాదు. ఆ సమరయ స్త్రీ చెప్పిన విషయాన్ని బట్టి వారు విన్నారు కాబట్టి యేసు దగ్గరికి వచ్చారు. అయితే యేసు దగ్గరికి వచ్చిన ఆ సమరయులు నిజముగా ఆయన ఎవరో తెలుసుకోవాలంటే వారు అంటున్నారు, మా మట్టుకు మేము విని తెలుసుకున్నాం. ఎవరో యేసుని గురించి చెప్తే వచ్చావు యేసు దగ్గరికి, మంచిదే. అయితే ఇప్పుడు నిజముగా ఆయన ఎవరో తెలుసుకోవాలంటే స్వయంగా నీ మట్టుకు నీవు ఆయన గురించి తెలుసుకోవాలి. నీ మట్టుకు నీవు ఆయన గురించి తెలుసుకోవాలంటే ఈ దేవుని వాక్యాన్ని నీవు చదవాలి. చదవకపోతే నీ మట్టుకు నీవు ఆయనను గురించి ఏమీ తెలుసుకోలేవు. ఆయనను గురించి తెలుసుకోలేకపోతే ఆ గదరనీయులు వారు చేసినటువంటి పొరపాటు ఏంటో తెలుసా? యేసుని గురించి తెలుసుకోకుండానే పందులు వెళ్ళిపోయాయి కాబట్టి యేసు మాకు వద్దు, మమ్మల్ని విడిచి పొమ్మని వారు వేడుకున్నారు. నీ జీవితం యేసును ఏమని వేడుకుంటుంది? పందుల కోసం యేసును విడిచి పొమ్మని వేడుకుంటుందా?
ఈ దేవుని వాక్యమైనటువంటి నీళ్ళ కోసం ప్రభువా మాతో ఉండు నాయనా అని వేడుకుంటుందా? యేసు నీతో ఉంటే, ఈ దేవుని వాక్యమైనటువంటి నీళ్లు నీ యొద్ద ఉంటే, ఇక ఏ దురాత్మలు, ఏ చేతబడు శక్తులు, అపవాది యొక్క ఏ కుయుక్తులు కూడా నీ మీద పని చేయనే చేయవు. హల్లెలూయా. దేవుడు అటు కృపను దయచేయనుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరలోకమంతున్న మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. గదరేనీయులలాగా ప్రభువా మేము పందుల కొరకు మిమ్మను విడిచి పొమ్మని చెప్పని వారమై, సమరయుల వలె నాయనా మీ వాక్యాన్ని రుచి చూచిన వారమై, యేసయ్యా మీరు మాతో ఉండమని వేడుకునేటువంటి అనుభవంలోనికి తీసుకొని రండి ప్రభువా. ఈ యొక్క నీటిని మా యొద్ద ఉంచుకోవడానికి సహాయం చేయండి ప్రభువా. ఏవేవో ఉంచుకున్నాం నాయన, ఏవేవో కొని తెచ్చిపెట్టుకున్నాం దురాత్మలు మా మీద పని చేయకూడదని, చేతబడు శక్తులు ఇక మా జీవితంపై ప్రభావితం చూపకూడదని. అయితే ఉదయకాల సమయం ముందు మీరు మాట్లాడారు నాయన, మమ్మను క్షమించండి ప్రభువా. దురాత్మలను వెళ్ళగొట్టగలిగినటువంటి చేతబడు శక్తులు మా మీద మరి ప్రభావితము చేయలేనటువంటి ఈ మీ పరిశుద్ధ వాక్యమైనటువంటి నీటిని సమృద్ధిగా ప్రభువా మేము మా యొద్ద ఉంచుకొనుటకు సహాయం చేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.